నేను ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ర్యాపిడ్ ఫైర్ లాస్ట్ సెషన్ దీనిలో మీరు 3 ఆప్షన్స్ ఇస్తాను, కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతాను. ఏది ఎందుకు క్లుప్తంగా చెప్తే ఓకే రైట్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు వచ్చే జన్మలో మళ్ళీ పుట్టాలనుకుంటే ఎలా ఎవరిలా పుడతారు? 1 జంజాల్ గారు, 2 విశ్వనాథ్ గారు, 3 రాఘవేంద్రరావు గారు. అంటే అంటే పర్సన్స్గా వాళ్ళిద్దరు అంటే జంజాల్ గారు, విశ్వనాథ్ గారు ఇష్టం, బట్ లివింగ్ లైఫ్ అంటే రాఘవేంద్ర గారు. సో రాఘవేంద్ర గారు 100% నో డౌట్. సూపర్, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. నేను జంజాల్ గారు అంటారు అనుకున్నాను. నో డౌట్, వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో, ఐ లైక్ ఇట్. నా 2వ క్వశ్చన్, మీరు హీరో అయితే మీ పక్కన హీరోయిన్గా మీ హీరోయిన్లో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? నేను 3 ఆప్షన్స్ ఇస్తాను. తమన్నా, మెహరీన్, రష్మిక. వీళ్ళెవరు వద్దు నాకు. వద్దా? నేను అయితే 70స్లో హీరో అవుతా. అయ్యి శ్రీదేవిని పెట్టుకుంటాను. వావ్, ఎంత తెలివి గలవాడు చూడండి. నిజంగా ఈ బ్రెయిన్ చూడండి, వీళ్ళతో కాంట్రవర్సీ రాకుండా లేని హీరోయిన్ని తీసుకొచ్చి ఫైన్, మీ ఇష్టం. మీకు అదృష్టం వచ్చి ఒక దేవత కింద దిగి వచ్చి నెక్స్ట్ హీరో ఎవరో చెప్పు నేను ఫిక్స్ చేస్తా అంటే ఎవరిని ఫిక్స్ చేసుకుంటారు? చిరంజీవి గారు, కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు? చిరంజీవి గారు. చిరంజీవి గారు ఇంత చెప్పేశారు అది. ఎనీవే నేను ప్రిపేర్ అయ్యా కాబట్టి వదిలేది. ఓకే ఫైన్. మీకు నచ్చిన పంచ్ డైలాగ్, 3 డైలాగ్స్ చెప్తా. నాకు నచ్చిన 3, అందులో మీకే, ఇట్స్ లాఫింగ్ టైమ్, రాజా ది గ్రేట్, దెన్ హనీ ఇస్ ద బెస్ట్, అండ్ దెన్ అంతేగా 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 అంతేగా. నిజంగా అండి, అసలు నేను ఈ ఇంటర్వ్యూ సమక్షంగా ఇతను చిన్నవాడైనా నేను కాళ్ళకి నమస్కరిస్తున్నాను. నేను ఎందుకంటే అలా కాదండి, గురువుకి స్థానంలో, ఆ శంకరాచార్యుడు చిన్నవాడైనా గురువుకి కాళ్ళకి నమస్కరించడం అనేది మన సంస్కారం. మీరు గురువు స్థానంలో ఉన్నారు కాబట్టి చెప్తున్న మాట. నేను భయపడ్డాను క్యారెక్టర్ వేయడానికి. ఇది ఇంటర్వ్యూస్ కూడా చెప్పాను, నాకు ఒక పబ్లిక్ ఇమేజ్ ఉందండి హీరో అని. లేకపోతే గుర్తుందా మన అవాస వచ్చినప్పుడు, నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ అంటే ఈయన చెప్పారు, ప్రదీప్ గారు ఈ డైలాగ్ ట్రెండ్ అవుతుంది, సినిమా నుంచి ప్రేక్షకుడు వచ్చాక మీ పేరు తలుచుకుంటాడని చెప్పారు. ఈ రకంగా నేను శిరస్సు వంచి నిజంగా నమస్కరిస్తున్నాను, ఎందుకంటే మీ విజన్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సక్సెస్, ఫెయిల్యూర్స్ ఏదైనా అవ్వచ్చు. సో అంతేగా అంతేగా మాకు లైఫ్ ఇచ్చిన డైలాగు, థ్యాంక్ యూ సో మచ్. మీరు రీమేక్ చేస్తే ఏ సినిమా ఈ మూడిట్లో రీమేక్ చేస్తారు? అంటే మీరు తిరిగి చేస్తే అడవిరాముడు, ప్రేమాభిషేకం, చంటబ్బాయి. చంటబ్బాయి, చంటబ్బాయి కామెడీ చిరంజీవి గారు. అంటే చంటబ్బాయి అని నేను అంటే దాంట్లో చిరంజీవి గారి మీద అప్పుడు ఎంత పెద్ద హిట్ అయిందో నాకు తెలియదు. పెద్ద హిట్ కాదండి, యావరేజ్ యావరేజ్ అయింది. సో దాన్ని నేను మళ్ళీ చేసి ఇంకా పెద్ద హిట్ చేయాలని నా కోరిక. చంటబ్బాయి యూట్యూబ్లో పెద్ద హిట్ అది. అవును, అదే అంటుంది మీ జనరేషన్. అప్పుడున్న చిరంజీవి గారి మాస్ ఇమేజ్కి మేబీ కొద్దిగా తక్కువ ఇదైంది వచ్చేమో కానీ, బట్ సినిమా పరంగా ఎక్స్ట్రాడినరీ, సినిమా పరంగా ఎక్స్ట్రాడినరీ సార్. అది నాకు మళ్ళీ చేసి దాన్ని కమర్షియల్ ఎందుకు తీసుకున్నా అంటే, అడవి రాముడు నాకు తెలిసి మా తరంలో ఫస్ట్ కమర్షియల్, ఎన్టీఆర్ గారిని డిఫరెంట్ డైమెన్షన్. ప్రేమాభిషేకం 60 వయసులో నాగేశ్వరరావు గారిని అట్లా యంగ్ బాయ్లో చూపించిన దాసనారాయణరావు గారు, చంటబ్బాయి చిరంజీవి గారు ఖైదీ లాంటి సినిమా వాటి అంత మాస్ ఇమేజ్ ఉన్న చిరంజీవి గారిని మీసాలు తీయించి గౌనేయించి వేషం వేయించడం 3 సాహసాలు కాబట్టి ఓకే ఫైన్. చంటబ్బాయి మీరు తీసుకున్నారు. ఒకే పువ్వు మీ చేతికి ఇచ్చాను అనుకోండి, మీ ఇంట్లో ఒక గులాబీ పువ్వు ఇచ్చాను, ఒకళ్ళకే ఇవ్వాలని అనుకోండి, మీరు ఎవరికి ఇస్తారు? మీ మదర్కా, మీ వైఫ్కా, మీ పాపకా? వైఫ్కి. వైఫ్కి ఇస్తారా? ఎందుకంటే మా వైఫ్కి గులాబీ మేడర్ డే. వండర్ఫుల్, తప్పలేదండి. 7th క్వశ్చన్, మీరు బహుముఖ ప్రజ్ఞాశాలి, మల్టీ ఫ్యాసెటెడ్ రోల్స్ చేస్తున్నారు మీరు, మీకు ఈ 3 రోల్స్లో ఏ రోల్ ఇష్టం? యాజ్ అ డైరెక్టర్ రోల్ ఇష్టమా, ప్రొడ్యూసర్ రోల్ ఇష్టమా, లేకపోతే మీరు రైటర్ రోల్ ఇష్టమా? డైరెక్టర్ అండి, లవ్ దట్. నాకు నాకు ప్యాషన్, నేను డ్రీము, నేను డైరెక్టర్ అవ్వాలని వచ్చాను, డైరెక్టర్ అయ్యాను, ఎప్పటికీ డైరెక్టర్. డైరెక్టర్ దాని తర్వాత ఏదైనా. నేను కూడా అండి, నేను 10 రోల్స్ చేస్తాను కదా, అందరు అడుగుతారు, ఐ ప్రిఫర్ టు బి డైరెక్టర్ అండ్ పబ్లిక్ స్పీకర్. అంతే, ఈ 2 నాకు చాలా మనసుకు దగ్గరగా అనిపిస్తాయి. థ్యాంక్స్. ఈ నాకు కొత్త కొత్త విషయాలన్నీ సెట్లో నేర్పిస్తాను. నేను చిన్నపిల్లలాగా వెళ్ళి ఇదేంటి అదేంటి ఈ లెన్స్ ఏంటి ఆ లెన్స్ అని ఆయన అడుగుతూ ఉంటాను. పాపం విసుక్కోకుండా అంత హడావిడిలో ఉండి కూడా, ద వే హీ డీల్స్ విత్ సీనియర్ ఆర్టిస్ట్ అండి, నిజంగా అమేజింగ్ అండి. అండ్ నేను అన్నపూర్ణ గారు, వైవిధ్య గారు పక్కన కూర్చొని ఉంటాం కదా, అఫ్కోర్స్ రాజన్ ప్రసాద్ గారు, రఘుబాబు, అందరంట ఈ కుర్రాడికి ఇంత ప్రేమ, ఇంత ప్రేమ చూపిస్తారు మీరు గౌరవం కంటే ఎక్కువ. దట్ ఈస్ ఎ రేర్ క్వాలిటీ దీస్ డేస్. యూ డోంట్ గెట్ లవ్ ఫ్రమ్ ఎనీ వన్. బట్ అంతే, ఒక హీరోకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ పక్కన ఎవరు, నేనే కాదు ఎవరు వేసినా వాళ్ళకి వెళ్ళి చెవిలో చెప్పి బాగా హ్యాండిల్ చేస్తారు మీరు. సో ఫైన్, మీరు డైరెక్టర్ మోస్ట్ సూటెడ్ నా దృష్టిలో కూడా. డైరెక్టర్ నథింగ్ బట్ ఎ గ్రేట్ మేనేజర్ అంతే. వీటిలో ఏది మీకు ఇష్టం? 3 చెప్తాను నేను. డబ్బు,
కీర్తి అంటే ఆస్కార్ అవార్డ్స్, అవార్డ్స్ కీర్తి, మూడోది ప్రేమ. హిపోక్రటిక్గా చెప్పలేదు, లేదు ఐ లవ్ అంటే నాకు ప్రేమ అంటే నేను ఎఫెక్షన్కే పడిపోతానండి ఫస్ట్. నాకు ఎవరన్నా డబ్బు ఇస్తానంటే నేను ఆ మనిషికి దగ్గర అవ్వలేను, నేను ఫలానా ఇస్తే నీకు ఇది క్రెడిట్ వస్తుంది అక్కడ అవ్వలేను. సో ద పీపుల్ హూ లవ్స్ మీ నేను దగ్గర అవుతాను, దట్స్ మై క్యారెక్టర్. సేమ్ హియర్, అంతే. నేను ఎంత ఇష్టం అంటే మీరు అంటే మనకు ప్రేమిస్తే అది అంతుదాకా వెళ్ళి ప్రేమిస్తాను నేను, అందరికీ తెలుసా విషయం. వెరీ గుడ్. నెక్స్ట్ లాస్ట్ టూ క్వశ్చన్స్. అనిల్ రావిపూడి ఇస్ ఎ బ్రాండ్, అందరికీ తెలుసు, మీతో పనిచేసిన టెక్నీషియన్సు, ప్రేక్షకులకి మీ వర్క్స్ తెలుసు, వ్యక్తిగా మీరు ఎలాంటి వారు, మీతో పనిచేసిన వాళ్ళందరికీ తెలుసు, క్లోజ్గా ఉన్నవాళ్ళు అట్లీస్ట్ మనం దీని ముందరే ఎఫ్ టూ కంటే చాలా ముందరే మన ఫ్రెండ్స్ ఒక 5-6 ఏళ్ళ నుంచి మిమ్మల్ని దగ్గరగా చూస్తున్నారు కదా. నన్ను అడిగితే మీలో చాలా నచ్చే అంశాలు ఉన్నాయి మీలో అంటే ప్రతివాడికి నేనేం చూస్తానంటే యాజ్ ఎ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ స్ట్రెంగ్స్ ఎక్కువ ఉన్నాయా వీక్నెసెస్ ఎక్కువ ఉన్నాయంటే మీరు ఆబ్వియస్లీ 1000 కిలోల బంగారం ఓ పక్కన, తులసీదళ ఓ పక్కన, ఎలా శ్రీకృష్ణుడు మనసు దోచిందో రుక్కుని అలా మీరు మీ మంచితనం విన్నట్టు. కానీ నా ప్రశ్న ఏంటంటే మీలో మీకు అత్యంత అనిల్ రావిపూడి అనగానే నచ్చే అంశం ఏంటి? వన్ పాయింట్ విచ్ యూ లైక్ ఇన్ యూ. హ్యుమానిటీ. హ్యుమానిటీ. సో అంటే ఏదైనా కూడా ఫస్ట్ నేను సిచ్యువేషన్ ఎలాంటిదైనా ఫస్ట్ నేను హ్యూమానిటీ అనే యాంగిల్లో చూస్తాను. అంటే ఒక తప్పు జరిగినా, ఒక మిస్టేక్ ఎవరైనా చేసినా, లేకపోతే నాకెవరి వల్ల బాధ కలిగినా, ఓకే చేయాల్సిన సర్కమ్స్టెన్సెస్ ఏంటి, సిచ్యువేషన్స్ ఏంటి, ఓకే లెట్ హిమ్. సో క్షమించటం ముందుంటుంది ఆన్ హ్యూమన్ గ్రౌండ్స్, ఎవ్రీథింగ్ ఆన్ హ్యూమన్ గ్రౌండ్స్ ఉంటుంది. సో మేబీ అది నాకు సంస్కారం, అది మా ఇంట్లో పేరెంట్స్ వాళ్ళు పెంచిన విధానం కాబట్టి హేట్రెడ్ తక్కువ ఉంటుంది. నేను ఎవరిని హేట్ చేయను, ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడను. ఒకరు ఎదుగుతుంటే చప్పట్లు కొడతాను, ఒకరు ఏదైనా మంచి పని చేస్తే నేర్చుకుంటాను, నాది ఎవరైనా తప్పు చెప్తే తెలుసుకుంటాను, దట్స్ ఇట్. నన్ను ఎవడన్నా అనలైజ్ చేస్తున్నాడు ఏంటి అనే ఫీలింగ్ నాకు ఉండదు. లెట్ హిమ్, అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, నేర్చుకుందాం తప్పు మనకు అనిపిస్తే, అది నేను రియలైజ్ అయితే. సూపర్. నా నెక్స్ట్ అండ్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ సెగ్మెంట్. ఓకే. మీలో మీకు నచ్చని అంశం, నచ్చం అంటే నీడ్స్ ఇంప్రూవ్మెంట్, ఇంకా ఇది నేను కొంచెం బెటర్ చేసుకుంటే బాగుంటుంది అంటే ఒక్కొక్కసారి కట్ త్రోట్గా ఉండాలేమో, అది నాకు రాదు. అంటే వర్క్లో కానీ లేకపోతే లైఫ్లో కానీ ఎక్కడైనా కూడా. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ చాలా క్లిష్టమైన పరిస్థితిలో, క్లిష్టం అంటే ఇదేం కొంపు మునిగిపోతున్న వ్యవహారం కాదు, ఇలాంటివి ఎన్నో చూసింది ఇండస్ట్రీ. కానీ సంహో ఆడియన్స్ ప్రేక్షకులు థియేటర్ రావాలి, థియేటర్లో టికెట్ల ధరలు, లేకపోతే ఓటీటీలు, ఏ సినిమా ఆడుతుంది, ఏ సినిమా ఆడి ఇట్లా ఉంది కదా. ఈ టైంలో మీరు యాజ్ ఏ ఏదైనా చొరవ తీసుకుంటున్నారా, లేకపోతే ఏదైనా హౌ వాట్ ఈస్ యువర్ విజన్ నెక్స్ట్ 2 ఇయర్స్ సినిమా ఇండస్ట్రీ ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ 2 ఇయర్స్ ఈ పాండమిక్ తర్వాత సినిమా ఇంకా ఎంత తగ్గిందో అంత వేగంగా పుంజుకుంటుందండి. సో కాకపోతే కొద్దిపాటు మార్పులు రావచ్చు. థియేటర్స్కి వచ్చే సినిమాలు, ఓటీటీకి వెళ్ళే సినిమాలు ఇవి స్ప్లిట్ అయిపోవచ్చు. కరెక్ట్. అంటే చిన్న సినిమాలు ఇంతకుముందు థియేటర్కి వచ్చేవి, ఇప్పుడు చిన్న సినిమాలకు ఒక సపరేట్ ప్లాట్ఫామ్ ఏర్పడిపోయింది. సో ఆ ఫిల్టరేషన్ జరగవచ్చు, అంతకుమించి పెద్ద మార్పులు రావండి. సో డెఫినెట్గా సినిమాకి ఇప్పుడు ఆడియన్స్ రావటం మొదలెట్టారు. రీసెంట్ రిలీజెస్ చూస్తే 3 సినిమాలు చూసాను నేను, రాత్రి కూడా 83 చూశాను. సో రీసెంట్ రిలీజ్ అన్నిటికీ రెవెన్యూస్ బాగున్నాయి. సో ఖచ్చితంగా ఇంకా డబల్ వెళ్తూ ఉంటుంది. ఇక మేబీ గాడ్స్ మనకు దేవుడి దేవల్ల థర్డ్ వేవ్ అనేది ఇంపాక్ట్ చూపించకుండా ఉంటే గాడిని పడినట్టే. ఈ టికెట్ల ధర తగ్గించడం దాని మీద ఏదైనా ప్రభావం చూపించండి. అంటే డెఫినెట్గా ఉందండి, ఇంపాక్ట్ ఉంది, బట్ మన చేతుల్లో ఏమీ లేదు. కరెక్ట్. మనం ఏంటంటే మన సమస్యను మనం అడ్రస్ చేయడం తప్ప. సో డెసిషన్ తీసుకోవాల్సిన పెద్దవాళ్ళు, వాళ్ళు కాస్త కనికరించి పెద్ద మనసు చేసుకుంటే కళాకారులు అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఏమి, వాళ్ళు వచ్చి రాజకీయాల్లోకి వచ్చి ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేసేదేం లేదు. సో కొద్దిగా ఆలోచించగలిగితే డెఫినెట్గా అందరూ పరిశ్రమ బాగుంటుంది. సో ఆ చిన్న గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ పెద్దవాళ్ళందరూ కలిస్తే అయిపోద్ది. థ్యాంక్ యూ సో మచ్ అండి, నవ్వుతో నవ్విస్తూ అందరినీ ఇట్లాగే కలకాలం మీరు మంచి మంచి సినిమాలు తీయాలి. ఒక్కొక్క ఇండస్ట్రీలో ఒక్కొక్క సినిమా మీరు తీస్తుంటే రోజుకు 100 మంది 120 మంది భోజనం చేస్తూ ఉంటారు అక్కడ. అది నిర్మాత దర్శకులు ఇద్దరిని శతమానం భవితేనే వాళ్ళందరూ లైట్ బాయ్ అవ్వచ్చు, యాక్టర్లు అవ్వచ్చు, అనుక్షణం మిమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉంటారు. అలా మీరు ఇంకా బాగా దూసుకుపోవాలని, ఇండియాలో టాప్ మోస్ట్ అవ్వాలని, నవ్విస్తూ ఉండాలని, ఆనందంగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతసేపు నేను అడగగానే వ్యక్తిగతంగా అలాగే గోల్డెన్ ఎంటర్టైన్మెంట్స్కి మీరు వచ్చి చేసినందుకు రియల్లీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ ప్రదీప్ గారు. అంటే మీతో అసోసియేషన్ ఇప్పుడు కాదు, మీరు చెప్పినట్టు నేను మనం కలిసి మీరు నా సినిమాలు యాక్ట్ చేయకముందు నుంచి జంజాల గారి హాస్యోత్సవం కానీ వాటిలో కానీ కలుస్తున్నాను. సో యాజ్ ఏ పర్సన్ మీరు ఎప్పుడు ఇలాగే ఉంటారు, మీరు అలాగే ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. డెఫినేషన్ ఇచ్చేయచ్చు ప్రదీప్ గారు అంటే ఇది స్టేట్మెంట్, అది మారదు. సో డెఫినెట్గా ప్లీజ్ బీ కంటిన్యూ దట్, ఆల్వేస్ వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ.
మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం, మ్యూజికల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు రెయిన్బో టీవీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ సింగర్ శ్రీలలిత. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఛానల్. అందరికీ నమస్కారం, నేను లిప్సిక. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఫర్ సమ్ అమేజింగ్ కంటెంట్. లైక్స్ అండ్ కామెంట్స్ కూడా అస్సలు మర్చిపోతాం. థ్యాంక్ యూ.